హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపేటివ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కూడా సచివాలయ పరీక్ష రాసినటువంటి వారు కానీ సచివాలయ పరీక్షలు రాసి సిబ్బందిగా ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది వారు కావచ్చు నిరుద్యోగ యువత యువకులు మూడు నోటిఫికేషన్ కొరకు ప్రిపేర్ అవుతున్నటువంటి వారు అవకాశం మన ఛానల్ ఎవ్వరు చూస్తున్నా మీరు ప్రతి ఒక్కరు కూడా వీడియోని పూర్తి స్థాయి వరకు కూడా చక్కగా మీరు చూడండి పది మందికి కూడా మీరు షేర్ చేయండి క్రొత్త వారైతే కనుక వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని మీరు క్లిక్ చేయండి సో ఫ్రెండ్స్ ఇది మై అమ్ములు రిక్వెస్ట్ ఓకే ఇంకొక విషయం ఏంటంటే చాలామంది అయితే కనుక మాట్లాడాలని ఫోన్ చేయాలని అనుకుంటున్నారు కోర్స్ నేను కాదని నేను చెప్పను కానీ మీరు కామెంట్ చెయ్యండి ఎందుకంటే మాట్లాడడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కాదు కాబట్టి దయచేసి అననుకూలమైనటువంటి పరిస్థితి మీరు ఈ విషయాన్ని కూడా అర్థం చేసుకుంటారని మా కొద్దిగా కూడా తగ్గి నేను లైవ్ సెక్షన్ని దాదాపుగా రేపు ఇల్లు నుంచి కూడా కండక్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా నేను చేస్తూ ఉన్నాను ఓకే ఇక్కడ ఎవరండి ఎవరికైనా మనం మంచి చేసాం అనుకో అంత మంచి జరుగుతుంది నేను ఇప్పుడు కూడా నిరుద్యోగులకు సచివాలయ అభ్యర్థులకు మంచి జరగాలి అని కోరుకున్నాను సో అందుకనే మంచి జరగాలి ఉద్యోగాలు రావాలని కోరుకున్నాను కాబట్టి ఈరోజు అన్నీ కూడా మనకు పాజిటివ్గా ఉన్నాయి లేనిపోయిన ఒక వ్యక్తి మీద నెపాలు బురద చల్లాలని చేస్తే కనుక అది వారికి తిరిగి వస్తాయన్న సంగతి ఈ మధ్య కాలంలో చాలామందికి అయితే కనుక గ్రహించారు ఎస్ ఓకేనా రీసెంట్గా నేను చూశాను దయచేసి ప్రతి ఒక్కరూ మీకు ఇంకా మన ఛానల్ సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా నేను డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను సో టెలిగ్రామ్ గ్రూప్లో ప్రతి ఒక్కరు మీరు యాడ్ అవ్వండి చాలా ఉపయోగకరంగా ఉంటుంది టెలిగ్రామ్ గ్రూప్లో ప్రతి ఒక్కరు యాడ్ అవ్వండి ఓకే అన్న ఇది సచివాలయ పరీక్షలో ఏంటన్నా చాలా గందరగోళమైన దయచేసి రిక్వెస్ట్ కూడా చెప్పాను కదా వీడియోని పూర్తిగా మీరు చూడండి చక్కగా అర్థమవుతుంది ఇందులో మీరు తెలుసుకోవాల్సింది కొంతమంది కామెంట్లు పెడుతున్నారు అన్నీ చూస్తున్నాను అందరివి ప్రభుత్వము ఈ నెల పదహారవ తారీఖున క్యాబినెట్ సమావేశం అని చెప్పింది అదందరికీ కూడా నేను తెలియపరిచాను మీరు అందరూ కూడా న్యూస్లో వచ్చింది ఈ ఛానల్లో ఇవ్వలేదు కదా ఈ ఛానల్ ప్రభుత్వానికి వ్యతిరేకం కదా ఒక ఛానల్ వ్యతిరేకము ఒక ఛానల్ ఇచ్చారో అనేది మనకి అది సెకండరీ మనకి ఫస్ట్ కావాల్సింది ప్రభుత్వం నుంచి ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ కనపడుతుందా లేదా ఈ నెల పదహారున క్యాబినెట్ మంత్రులతో కూడినటువంటి సమావేశము సచివాలయాలపై గ్రామ వార్డు సచివాలయాల ఖాళీలపై సమావేశము ఉంటుంది మరియు పోస్టులు చేస్తున్నటువంటి వారి యొక్క ప్రొబేషనరీ పీరియడ్కి సంబంధించి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి అలాగే ఇళ్ల పట్టాలకు సంబంధించి ఇవన్నీ చెప్పారు కాలనీలకు సంబంధించి అవునా కాదంతా మీరు ఆలోచించండి ఇక రెండు ఇక్కడ ఖాళీలు ఉన్నాయి ఓకే అన్న అది ప్రభుత్వం కూడా చెప్పుకొస్తుంది ఖాళీలు ఉన్నాయి అసలు ఇన్ని ఖాళీలు ఉన్నాయి కదా దాదాపుగా పదిహేడు వేల ఖాళీలు ఉన్నాయి పదిహేడు వేల ఖాళీలున్నాయి సో ఈ ఖాళీలన్నీ చాలామందికి డౌట్ ఏంటంటే ఫస్ట్ ఈ ఖాళీలు ఓకే అన్న నువ్వు చెప్పింది కరెక్టే ప్రభుత్వం చెప్పింది కూడా ఖాళీలు ఉన్నాయని పదహారు మీటింగ్ అంటున్నారు మా భయం ఏంటంటే ఫస్ట్ ఈ ఖాళీలన్నీ ఈ ఖాళీలన్నీ రెండో నోటిఫికేషన్లో ఫిల్ చేస్తారా లేదంటే మూడో దాంట్లో ఫిల్ చేస్తారా ఏంటి ఇదే మాకేమీ అర్థం కావట్లేదు తీరా చూస్తే లిస్టులు రావాల్సింది లిస్టులు రావట్లేదు వెరిఫికేషన్ ఏమో చాలామందికి అయిపోయింది మరి వెరిఫికేషన్ కూడా వెరిఫికేషన్ అయినటువంటి వాళ్ళకేమో ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి అంటే వెరిఫికేషన్ అయ్యింది కానీ ఉద్యోగాలు ఇస్తారు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తారు ఎవరు అన్నది చెప్పలేదు అలాగే గుంటూరు నెల్లూరు ప్రకాశం సంబంధించి మరి ఇద్దరు ముగ్గురు అయితే కనుక వెళ్ళారు అడగడాన్ని కలెక్టర్ గారు అయితే కనుక అక్కడ డిపి ఆఫీసులోనూ కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్తే వారు ఒక మూడు రోజులు ఆగండి మీకు తెలియపరుస్తామని తెలియపరిచారని కూడా మనకి సమాచారం కూడా అందింది సంతోషం మీకు చాలామందికి అర్థం అవలసిన విషయం ఏంటంటే వెరిఫికేషన్ అయిపోయింది చాలామందికి అయిపోయింది అయ్యింది పోస్టులు రావని మీకు చెప్పారా పోనీ ఎవరని చెప్పారా చెప్పలేదు కదా మరి నెగిటివ్గా ఎందుకు ఆలోచిస్తూ ఉంటారు అది నెగిటివ్ రానివ్వకుండా దయచేసి ఇంకొక విషయం కూడా చెప్తాను వినండి ఇంకొకటి ఇన్ని ఖాళీలు ఉన్నాయంటే లిస్టులు ఒకటి తర్వాత రీసెంట్గా ముఖ్యమంత్రి గారే చెప్పారు కదండీ రెండు వేల ముప్పై ఎనిమిది పోస్టులు హార్టికల్చర్ పోస్టులను అగ్రికల్చర్ అభ్యర్థులతో భర్తీ చేయని ఇప్పుడు దానికి ప్రత్యేకంగా ఎగ్జామ్ పెట్టరు మీకు అర్థమైందా దాని పరీక్ష పెట్టరు మరేం పెడతారు ఉన్నటువంటి వారితోనే ఫిల్ చేస్తారు ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి వీరితో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారితోనే ఫిల్ చేయడానికి ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంది ఇది సో ఫ్రెండ్స్ మీరు తెలుసుకోండి అవునా కాదా అన్నది కూడా సో నేను ఎన్ని విషయాలని దృష్టి పెడుతున్నాను సో అయితే కనుక ఖచ్చితంగా అయితే అన ఇలాగే చేస్తారు చేస్తారు ఎస్ ప్రభుత్వం దీని మీద బేస్ అయ్యి ఉంది అది మీరు ఆలోచించండి అలాగే లిస్టులు ఖాళీలు ఖాళీలు అన్నీ రెండవ సచివాలయం నేను ఆల్రెడీ ఇప్పుడు పది గంటలకి నేను మంత్రి గారిని వీళ్ళని కలవటానికి వెళుతున్నాను మీకు ఫోన్లు ఎందుకు ఎత్తట్లేదు అంటే చాలామంది చేసినప్పుడు నేను లిఫ్ట్ చేయక మాట్లాడటం మీరు వీడియో చూడట్లేదండి మీరు వీడియోలు చూస్తే నాకు ఫోన్ చేయరు తెలుసా మీకు ఆ విషయం చెప్పారు ప్రతి విషయం ఒక క్లారిటీ ఉంటుంది ఒక్క నిమిషం మాట్లాడాలన్నా మీతో రెండు నిమిషాలు మాట్లాడ వద్దండి వీడియోలు వినండి చాలా స్పష్టంగా మీకు అర్థమవుతుంది కదా ఇప్పుడే నేను పెద్దవారితో వాళ్ళతో వీరితో నేను మాట్లాడడానికి నేను కొన్ని ప్రణాళికలను సిద్ధం చేస్తూ ఉన్నాను సో ఓకే అగ్రికల్చర్ వాళ్ళు ఇంతమంది ఉన్నారు శానిటేషన్ వాళ్ళు ఇంతమంది ఉన్నారు వాడి ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ ఇంతమంది ఉన్నారు సో వీళ్ళతోనూ వీళ్ళతోనే ఫిల్ చేయించాలి ఎందుకంటే మొదటి రెండు నోటిఫికేషన్లు పూర్తిస్థాయిగా సిసిఎల్ఈ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు వీళ్ళు పెట్టారు కాబట్టి మూడో నోటిఫికేషన్ మీరు ఇవ్వాలనుకుంటే కనుక అది సర్వీస్ కమిషన్ దానికి దీనికి పొంతనే లేదు సో ఇది ఇది జరిగేటువంటి ప్రాసెస్ సో నేను దీని గురించి రాసి ఒక వింతి పత్రాలు అనేది నేను ఉన్నటువంటి మంత్రులకి వాళ్ళకి ఇస్తూ ఉన్నాను సో ఆ టైంలో మీరు ఫోన్ చేస్తే నేను బిజీగా ఉంటున్నాను దయచేసి ఫోన్ చేయకండి అని నేను చెప్తా ఉన్నాను మెసేజ్ పెట్టండి అని నేను పట్టించుకోవట్లేదు ఇప్పుడే పది గంటలకి వెళ్తున్నాను వెళ్ళి వారితో నేను మాట్లాడాలి సుదీర్ఘంగా మాట్లాడాలి రెండోది క్యాలెండర్కి సంబంధించి జాబ్ క్యాలెండర్ ఉందా దాని గురించి నేను మాట్లాడుతున్నాను రెండోదిగా వారికి ఉచితమైనటువంటి కోచింగ్ సెంటర్స్ గురించి అవి మాట్లాడుతున్నాను సచివాలయం మూడు నోటిఫికేషన్ అది జగనన్న కాలనీలో నోటిఫికేషన్ మరి ముఖ్యంగా సచివాలయ అభ్యర్థులు ఉన్నారు కదా వీడి గురించి చర్చిస్తున్నాం అనమాట సో మీరు అర్జెంటుగా వీరికి ఇవ్వాలి ఎందుకంటే ఇప్పుడు నిజంగా ఖాళీ అనుకోండి రియాలిటీ ఏంటంటే క్షేత్రస్థాయి పరిశీలలో పోస్టులు బోల్డ్ మిగిలిపోయింది ఇది క్షాత్రస్థాయి పరిశీలలో పోస్టులు మిగిలిపోయాయి దండిగా మిగిలిపోయినాయండి అలాగలాగ అలాగ మిగిలిపోయింది ఇదేమో ఎన్నిసార్లు ఎవరో చెప్పినా కానీ కొందరికి అర్థం కావట్లేదు చెప్తున్నాం కానీ మరి ఏ విషయం ఎందుకైనా అర్థం కావట్లేదు ఏంటో అది వాళ్ళు గుర్తు తెరగాలి ఈ విషయం కూడా ప్రతి ఒక్కరు గుర్తు తెలుసుకోవాలి ఒక ఖాళీలు అపాయింట్మెంట్ ఆర్డర్లో మీరు దయచేసి అపాయింట్మెంట్ ఆర్డర్ చదివిన కాల్ లెటర్ ఉంటుంది కదా సో కాల్ లెటర్ మీన్ ఏదైనా కాల్ లెటర్ ఉంటే చదవండి డౌన్లోడ్ చేసుకుని చక్కగా చదవండి కాల్ లెటర్లో ఏమో సో కాల్ లెటర్లో చాలా స్పష్టంగా ఉంటుంది అనమాట ఒక విషయం ఒకవేళ ఇన్ కేస్ నేను కనుక రాలేదనుకో నా తర్వాత వాళ్ళకి ఇవ్వాలి అంటే నేను రాకపోతే అంటే కనుక ఇప్పుడు నేను వెరిఫికేషన్కి వచ్చి వెరిఫికేషన్ చేసిన తర్వాత నాకు ఉద్యోగం నచ్చకపోతే అప్పుడు ఆ ఉద్యోగాన్ని సదురు తర్వాత ర్యాంక్ రానబడుతున్నటువంటి ఆ వ్యక్తికి ఇవ్వాలి అంతే తర్వాత వారికి ఇవ్వాలంటే అన్న ఇప్పుడు మాకు మెసేజ్ రాలేదు ఫోన్ రాలేదు నాలుగు రోజులు బట్టి మాకు తెలియలేదు సో తీరా చూస్తే తర్వాత ఒక పది రోజులు ఇరవై రోజుల తర్వాత అక్కడ అయిపోయింది అంటే మాకు ఇవ్వరా అంటే కనుక అలా కాదు మీకు ఫోన్ చేసిన మీకు మెసేజ్ పెట్టిన రిప్లై లేదనుకో అప్పుడు కానీ ప్రభుత్వం దగ్గర అధికారుల దగ్గర అన్ని ఎవిడెన్స్లు ఉంటాయి ఎవిడెన్స్ లేకుండా ఏమి ఉండదు కొన్ని కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల రాలేదనుకో అప్పుడు వారే చెప్తారు దానికి సంబంధించిన చేసి కూడా మేము వేరే ఊర్లో ఉన్నా మాకేమో మెసేజ్ వచ్చింది ఫోన్ వచ్చింది రావడానికి లేట్ అవుతుందంటే ఓకే ఎస్ తప్పేం లేదు అందరూ అప్పుడు మీరు ఏది సో సౌండ్స్ సౌండ్ ఈ కారణాలతో మేము వేరే చోటనం లేదంటే హెల్త్ పర్పస్తో మేము బాగోకపోతే హెల్త్ హెల్త్ బాగాలేదని మేము ఇక్కడ ఉన్నాం అని మీరు ఒక లెటర్ ఇస్తే వాళ్ళకి వాళ్ళు సంతోషం అధికారులు కూడా ఓకే మీ పోస్ట్ అలా ఉంచుతారు ఏమి తీసేయరు నాకు తెలిసి మొదటి నోటిఫికేషన్లో మా ఫ్రెండు వెంకీ అని దాసర్ వెంకీ అని ఉన్నాడు అతనికి కాల్ లెటర్ వచ్చింది మెసేజ్ రాలేదు అంతే కాల్ లెటర్ అయితే కనుక వచ్చింది తర్వాత చూసుకున్నాడు వెల్ఫేర్ రెస్టారెంట్కి ఫోన్ చేసి నిన్న మొన్న మాట్లాడుతున్నాడు ఇలా జరిగింది ఉద్యోగం వచ్చింది చేతులరా పోయింది అది కాల్ లెటర్ కూడా డౌన్లోడ్ అయింది తీర చూస్తే మరి వెరిఫికేషన్కి వెళ్ళలేదా సో సరైన సమయానికి రాలేదా ఒకవేళ సరైన సమయానికి వచ్చినా తెలుసుకోలేకపోయాడా వాళ్ళు ఫోన్ ఇప్పుడు ఏమంటారు మేము ఫోన్ చేసాం మీకు మెసేజ్ పెట్టాం సో అన్సోన్ ఇదిగో అని చెప్తారు మొదటి నోటిఫికేషన్ అంత అయిపోయిందిగా ఇంకేమీ లేదు అందుకే అది రెండో నోటిఫికేషన్ అలా జరగకూడదని కదా నా పాపత్రయం అంతేంటి ఏంటి రెండో నోటిఫికేషన్ అలా జరగకూడదు ఎందుకంటే చక్కగా రాయగలిగినటువంటి వారు ఉన్నారు వీళ్ళందరూ కూడా రాసి మంచి ప్రతిభావంతులు జాబితాలో ఉన్నటువంటి వారు ఉన్నారు వీరికి న్యాయం జరగాలి కాబట్టి అన్ని ప్రయత్నాలు నేను చేస్తున్నాను సో ఫ్రెండ్స్ మీరు దయచేసి ప్రతి ఒక్కరు మీరు షేర్ చేయండి ఫోన్ అయితే కనుక ఎవరో కూడా దయచేసి నా రిక్వెస్ట్ అనుకుని ఫోన్ చేయకండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్